అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో గాంధీకట్ట సర్కిల్లో ఏటిగడ్డ పల్లెం శ్రీ వినాయక ఉత్సవ కమిటీ మరియు రమేష్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో తాడిపత్రిలోని పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా 20 రూపాయలతో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ భోజన సౌకర్యాన్ని ఏటిగడ్డ పల్లెం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు హోటల్ సోదరపల్లె రమేష్, జమీన్ బాషా, శ్రీనివాసులరెడ్డి, రమేష్ నాయుడు పాల్గొని ప్రజలకు వీలుగా భోజనాలను అందిస్తున్నారు. అక్కడికి భోజనానికి వచ్చిన వారికి ఒక ప్లేట్ రైస్, పప్పు, రసం, ఊరగాయ, పెరుగన్నంతో కూడిన ఆహారాన్ని అందిస్తూ అన్నింటికీ కలిపి 20 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా వీరి భోజనాలు బాగున్నాయని, పట్టణంలోని హోటల్స్ లో భోజనం చేయాలంటే 60 నుండి 80 వరకు ఖర్చు అవుతుందని, భోజనానికి అంత ఖర్చు పెట్టని పేద ప్రజలకు శ్రీ వినాయక ఉత్సవ కమిటీ వారు అందించే 20 రూపాయల భోజనం ఆకలి తీరుస్తుండటంతో పలువురు స్థానికులు కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. వినాయక ఉత్సవ కమిటీ తరఫున రమేష్ మిత్రుడు మేమంతా కలిసి పేద ప్రజల కోసం వినాయక ఉత్సవ కమిటీ తరఫున ఏటిగడ్డ పల్లెం మా మిత్రులు రమేష్ అంతా కలిసి పేద ప్రజలకు అతి తక్కువ ధరలో భోజనాన్ని అందించడానికి కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కేవలం 20 రూపాయలు ప్లేట్తో పేద ప్రజల ఆకలి తీర్చడానికి మనం ఈ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. దీన్ని కడిపత్తి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించే దానికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. మీ కమిటీలో మీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దాదాపు 10-15 మంది మా మిత్రులంతా కలిసి చేస్తున్నాం. అంటే ఇది ముఖ్యంగా ఎవరు ఇక్కడ ఉండి మెయింటైన్ చేయడం జరుగుతుంది? రమేష్ అని, రమేష్ అని మా మిత్రుడు. అంటే ఎంత సమయం వరకు ఉంటుంది ఇట్లా భోజనం? మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు కొనసాగుతుంది. ఇక్కడ 20 రూపాయలు భోజనం అన్నారు మీరు. రైస్ దాల్ కాకుండా అంటే మీరు ఏమేమి ఇస్తున్నారో కొంచెం చెప్తారా? రైస్, దాల్, రసము మరియు పెరుగన్నం అన్ని కర్రీస్తో కలిపి ఇస్తున్నాం.